అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి అంతర్జాతీయ అంశాల మీద ఆయన భారత్తో స్నేహ సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు? దీని వెనుక ఉన్నటువంటి నిజాలేంటి? అలాగే చైనా ఆధిపత్యానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ ఉడంబడికలో మాట్లాడేటటువంటి ఒక సందర్భం అయితే కనిపిస్తుంది. సరే, ఇలాంటి అంశాల పట్ల మనం ఈరోజు శారద గౌడ్ గారితో, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు వారితో మాట్లాడుతారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ ఏ మూలన చూసుకున్నా కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకని అంటే భారత్లో పర్యటనలు చేయడం, అలాగే ఆ పర్యటనల వెనకాల ఉన్నటువంటి నిజాలు ఏంటన్నది ఈరోజు మనం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మనము చాలా విస్తృత స్థాయి లోపల దీన్ని పరిశీలించాల్సి వస్తుంది. అంటే యాక్చువల్గా మనకు చూసుకుంటే పెద్దన్న పాత్రను పోషిస్తున్నటువంటి అమెరికా, మరి ఈరోజు డెవలపింగ్ కంట్రీగా భావిస్తున్నటువంటి ఒక భారత్ ఇంకా ఉత్తేజితమై ముందుకెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు మనము పుణికిపుచ్చుకున్నాం అనుకోవచ్చు. అంటే ఒక పెద్దన్న స్థాయిలో ఉన్నటువంటి అమెరికా ఈరోజు భారత్ వైపు స్నేహస్థాన్ని చాపడం కానీ, రెండవది నిన్న ట్రంప్ ఆయన విమానం ఎక్కే ముందు ఒక మాట అన్నాడు, నా ఫ్రెండ్ కోసం వెళ్తున్నాను, నా ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. సో దీని లోపలనే వాళ్ళు మన ఫ్రెండ్షిప్ కోసం ఎంత తహతహలాడుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. అంటే ఇంతకుముందు మనము ఆలోచించేటువంటి ఒక స్థాయిలో కూడా లేము అసలు. అంటే ఒక అమెరికా స్థాయికి మనం ఇంకా అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా ముందుకెళ్ళామా వెళ్ళలేదా అనే పరిస్థితి మనకుండే. హౌడీ మోడీ అని ఆ మధ్యలో మోడీ గారు వెళ్ళినప్పుడు ట్రంప్ కానీ మోడీ గారు ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం పెరిగినటువంటి ఆ సిచ్యువేషన్స్ని కానీ అవి కూడా మనం చూసాం. సో అక్కడ కొనసాగింపుగా మనం దీన్ని తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నేపథ్యాన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నేపథ్యాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే మనకు వినబడుతుంది ఉన్నంత వరకు చూసుకుంటే ఒక 28 వాణిజ్య ఒప్పందాలు, అమెరికా భారత్ మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఒప్పందాల పట్ల ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ ఉడంబడికల మీద చర్చలు జరగబోతున్నాయి. ముఖ్యంగా అంటే మనకు ఏమంటారు, రక్షణకు సంబంధించినటువంటివి కానీ, తర్వాత హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఒక 25,000 కోట్ల వరకు ఆ ఒప్పందాల గురించి మాట్లాడుకుంటారు అని చెప్పేసి, అలాగే ఇండో పసిఫిక్ మీద చైనా యొక్క ఆధిపత్యం కూడా బాగా పెరిగిపోతుంది కాబట్టి దాన్ని కూడా నిలువరించే విధంగా ఏమన్నా భారత్ అమెరికా మధ్యలో అమెరికా ఏమన్నా ఆ చర్చ కూడా ఏమన్నా తీసుకొస్తుందా అనేది కూడా అదొక ప్రధానమైనటువంటి అంశం. తర్వాత మరి ఇంకా కొన్ని మనకు చూసుకుంటే కూడా ఇక్కడున్నటువంటి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం వల్ల సరళీకృతమైనటువంటి వాణిజ్యం అనేది మనకు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కూడా ప్రభావం ఏ విధంగా పడుతుంది, ఇవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మనకి. ఎందుకంటే మనం ఈ మధ్యలోనే వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం తీసుకుంటే మనకు చాలా తీవ్ర స్థాయిలో ఉంది అది. మరి దాన్ని మనం ఏ విధంగా అధిగమించగలుగుతాం, మనకున్నటువంటి ఎక్స్పోర్ట్స్ మనం ఎక్కువగా చేసుకోగలిగితే అమెరికాకు, అప్పుడు మనకు కొంత ఏమంటారు మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ అవి ఇవి అంతా కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ చేయడం వల్ల తర్వాత ఇంకోటి మనకు సంబంధించిన ప్రవాస భారతీయులు అమెరికాలో ఉన్నారు, వాళ్ళంతా కూడా చాలా ఈగర్లీ అవైటింగ్ అనమాట. ఏ రకమైనటువంటి పాజిటివ్గా ఇక్కడ స్పందన వస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఉడంబడికలు జరుగుతాయి, ఎట్లాంటి సత్ఫలితాలు ఇస్తాయి, సఫలం చెందాలి వీళ్ళంతా కూడా. దాదాపు మనము చూసినంత వరకు చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారత్లో జరిగేటువంటి ఈ 2 రోజుల యొక్క ప్రయాణం, మోడీ అండ్ ట్రంప్ మధ్యలో జరిగేటువంటి ఈ స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని, వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాల పట్ల పాజిటివ్గా మలిచినప్పుడు మాత్రమే 2 దేశాల యొక్క ప్రజల ప్రయోజనార్థం మలిపినప్పుడు మాత్రమే ఈ టూర్ సక్సెస్ అని చెప్పాలి మనం. ఎందుకంటే అమెరికా ఎంత అదిగా స్నేహస్థాన్ని చాచినా కూడా మనం చాలా రకాలుగా ఆలోచించాలి మనం తీసుకునేటప్పుడు. ఎందుకంటే ఏవైనా కూడా జరిగినప్పుడు ఆ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మనకిక్కడున్నటువంటి వ్యాపారాల మీద కానీ, మన యొక్క సరళీకృత ప్రయోజనాల దృష్ట్యా కానీ, మనకున్న ఆర్థిక విధానాల పట్ల కానీ, మనకున్నటువంటి ఇక్కడ రైతులకు కావచ్చు, చిన్న సన్నకారు వ్యాపారులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా బయటి నుంచి వచ్చేటువంటి ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలని ఇప్పుడు అమెరికా ఉంది ఒప్పందం చేసుకున్నాం, అక్కడ వ్యాపారాలన్నీ వచ్చి ఇక్కడ కూర్చున్నాయి అనుకుందాం, అప్పుడు మనకు సంబంధించినటువంటి స్వదేశీ వ్యాపారాలు ఆ వ్యాపారులు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి?
ఇవన్నీ కూడా చాలా చిన్న స్థాయిలో క్వశ్చన్ మార్క్స్. పెద్ద స్థాయిలో చూసుకుంటే అంతర్జాతీయ వ్యాపారాల పరంగా చూసుకుంటే ఇది ఒక మంచి అప్రోచ్. కానీ మన దగ్గర కూడా దెబ్బ తినకుండా, మనం కూడా ఎక్కడ మనకు సంబంధించింది కూడా ఆటుపోట్లు రాకుండా, మన వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా, ఒకవేళ అలాంటి పాజిటివ్ ఒప్పందాలు రెండు దేశాల మధ్య యొక్క సమగ్రతను మనం కాపాడకోగలిగినప్పుడు మాత్రము ఈ టూర్ మనం సక్సెస్ అనుకోవచ్చు. ఇక ట్రంప్ పర్యటనలో భాగంగా భారతదేశంలో కేవలం 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఆహ్వానం అయితే అందింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆహ్వానం వచ్చింది. సో ఎందుకని కేవలం 8 మాత్రమే దాంట్లో ఆహ్వానం పంపడం జరిగింది? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయ కోణం లేనిది, రాజకీయాలు చేయకపోతే రాజకీయ పార్టీలే లేవు కదా. మరి అంతే కదా, వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా మేము ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేమే కొనసాగింపు రావాలి, మేమే ముందుకెళ్ళాలి, మేమే అమెరికా యొక్క కండ్లలో కనిపించాలి, మా యొక్క విధి విధానాలే ట్రంప్కు కల్పించాలి, ట్రంప్ వెళ్తూ వెళ్తూ కూడా అవే మోసుకుపోవాలని చూస్తారు. సో ఎవరైతే చాకచక్యంగా ఉండి చాలా స్పీడ్గా ఉంటారో అట్లాంటి వాళ్ళని కట్ చేస్తారు. మనం విన్నంత వరకు అయితే కూడా ఎట్లా అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, తటస్థులుగా ఉన్న వాళ్ళని వాళ్ళని పిలుచుకున్నట్టుగా అనిపిస్తుంది. మనకు తెలంగాణ పరంగా చూసుకుంటే కేసీఆర్ గారు ఉదండలు, చాకచక్యులు, నైపుణ్యము, వివేకవంతులు. త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ ఒకటి పెడతామని మొత్తం దేశవ్యాప్తంగా తిరగబోతున్నారు. అలాగే త్వరలోనే అన్ని రాష్ట్రాల సీఎంలను తెలంగాణకు పిలిచి 10 లక్షల మందితోటి ఇక్కడ ఒక సభ పెట్టబోతున్నానని ఒక జలకిచ్చారు. సో మరి అలాంటి వాళ్ళని కొంచెం కాకబట్టడం కానీ పిలిచి అక్కడ కాస్త రాష్ట్రపతి విందు లోపల భాగస్వామ్యం చేయడం వల్ల ఆ థ్రెట్ కొంచెం తగ్గుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా బహుశా ఉండదు వచ్చు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేస్తాము అనుకునేటువంటి మోడీ గారు మరి ఈ రకమైనటువంటి చెక్ పెట్టే ఉద్దేశంతో కూడా మరి ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే ఉద్దేశంలో భాగంగానే కేసీఆర్కి ఆహ్వానం పలికి ఉండొచ్చు. బహుశా మనం అట్లా కూడా తీసుకోవచ్చు. లాస్ట్ టైం ట్రంప్ కూతురు ఇవాంకా గారు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా అంటే ఆమె టూర్ చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా మీ రిటర్న్ కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత. సో ఆమె కూడా ఏమైనా కేసీఆర్ గారికి ఆహ్వానం రావడం వెనకాల ప్రయత్నం చేస్తుంటారంట అనొచ్చు అంటే చెప్పలేము ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి అతిథి దేవోభవ ఆ కాన్సెప్ట్ చూసుకుంటే ఇవంక అప్పుడు కేటీఆర్ గారు కానీ లేకపోతే మన మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ అందరూ కలిసి తిరిగినటువంటి ఆ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు అన్ని రకాలైనటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఆవిడని కేటీఆర్ గారు కూడా ఆ దాంట్లో కూర్చోబెట్టి గౌరవంగా ఆవిడ్ని సత్కరించడం కానీ ఆవిడతో మాట్లాడించడం కానీ ప్రపంచ దిగ్గజమైనటువంటి వారి కూతురుగా అలాగే సెల్ఫ్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ అమ్మాయిగా ఆ రోజు మనము ఆమె ప్రవర్తించిన ఆ తీరును కూడా చాలా ప్రశంసలు మనం తెలంగాణ పరంగా కానీ యావత్ ప్రపంచ పరంగా కానీ ఇవ్వంకాని మనం చూసాం. సో అది కూడా చెప్పలేం మనం ఆ స్ఫూర్తి కూడా. ఎందుకు తెలంగాణ నుంచి కేసీఆర్ గారిని పిలవగలకూడదా అని ఇవాంక చెప్పుండొచ్చు కూడా, చెప్పలేం కదా. అంటే ఒకటి ఉంటుంది, ఉప్పు తిన్న దగ్గర ఖచ్చితంగా మనము వాళ్ళకి సహాయం చేయడం తప్పులేదు. సో ఫ్రెండ్షిప్లో ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా వాళ్ళకి సంకేతం పోయినప్పుడు మోడీ గారికి తప్పదు కదా. నిజంగా ఒకవేళ మీరు అన్నట్టుగా ఇవాంకని సిఫార్సు చేసి కేసీఆర్ గారిని పిలిచింది అంటే నెక్స్ట్ ట్రంప్ గారు మన కేసీఆర్కే డైరెక్ట్గా అమెరికాకు పిలిచిన ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు మరి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది ట్రంప్ భారతదేశ పర్యటన వెనుకాల ఉన్నటువంటి రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రపంచ దేశాలలో ఈరోజు హాట్ టాపిక్ ఏదైనా జరుగుతుందంటే అది ట్రంప్ భారతదేశ పర్యటనలో ఏం మాట్లాడతారు అన్న ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇప్పటివరకు మనం మాట్లాడినాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.